ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి. అశోక్ గారిని అరెస్ట్ చేసినందుకు మనందరికీ గుర్తుంటే, రాష్ట్రం విడిపోయే సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరూ కూడా మీటింగ్ పెట్టే ధైర్యం హైదరాబాద్లో చేయలేనప్పుడు ఆయన ఒక ఉద్యమకారుడుగా ఒక సంఘ నాయకుడుగా లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేసిన వ్యక్తి అసలు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై నీకు ఏం ఘోరం కావాలంటే నేను ఎవరి నెత్తి మీద చేతులు పెడితే వాడు భస్మం అయిపోవాలని అనుకుంటున్నాను. అందుకే ఆయన భస్మాసుడు అని తెలుసు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక తపస్సు లాంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క వరం కోరుకున్నారు. అధికారం వచ్చింది, అధికారాన్ని సద్వినియోగపరచుకోకుండా నిరంతరం ఈ వారంలో ఎవరిని శిక్షించాలి, ఈ వారంలో ఎవరిని శిక్షించాలి కాదు, ఎవరిని జైల్లో పెట్టాలి అనే విధంగా పరిపాలన చేయటం వల్ల రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి కుంటపడింది. వాళ్ళు చివరికి ఆ భస్మాసు తన నెత్తిపై తన చేతులు పెట్టుకున్నట్టుగానే ఈయన తనకు తాను గోతులో కూర్చునే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు.